అందరికీ నమస్కారం పరోపకారి పాపన్న కథ చెయ్యి చాచిన దాత ఒకసారి పాపన్న తమ గ్రామాధికారి తరపున కొన్ని వస్తువులను పొరుగురి జమీందారుకు అందజేయవలసి వచ్చింది పాపన్న లాంటి నమ్మకస్తుడు మరొకడు దొరకనందువల్ల గ్రామాధికారి ఆ పనిని పాపన్నకే అంటగట్టాడు పాపన్న జమీందారు గారి ఊరు చేరుకొని జమీందారు గారింటికి పోతుండగా దారి పక్కన ఉన్న గుడిసెలో నుంచి శోకాలు వినిపించాయి ఈ ఏడుపుల మధ్య ఒక ఆడమనిషి జోష్యం వైద్యుడు చెప్పిన మాట పొల్లుపోతుందా నువ్వు పోతే మాకింకెవరు దిక్కు ఇక్కడ ఉండనివ్వరు పోతాం దిక్కులేని పక్షులకు ఎవరు సహాయం చేస్తారు ఎంత కష్టం తెచ్చిపెట్టావురా దేవుడా అంటూ ఏడుస్తున్నది ఒక మొగ నేనింకా చావకుండానే చచ్చినంతగా ఏడుస్తున్నావేమే నన్ను నెమ్మదిగా చావనివ్వవా ఏం ఏమిటి గోల అన్నది బలహీనంగా ఈ వింత సంభాషణ ఆలకించిన పాపన్న గుడిసెలోకి ప్రవేశించాడు లోపల తలవీరబోసుకున్న ఒక ఆడమనిషి నలుగురు పిల్లలు ఉన్నారు అందరూ ఏడుస్తున్నారు మీద చింకిపాత ఒకటి కప్పుకొని ఒక మగవాడు రోగంతో వణుకుతున్నాడు పాపన్న వాళ్లను చూసి ఎందుకలా కంగారు పడతారు ఏమిటి మీకు వచ్చిన కష్టం నాతో చెప్పండి చేతనైన సహాయం చేస్తాను అన్నాడు అసలే చలికాలం అందులోనూ రోగిష్టివాడు అతనికి కప్పుకునేటందుకొక కంబలి కూడా లేకపోవటం చూసి పాపన్న తన మీద ఉన్న షాల్వా తీసి రోగికి కప్పాడు రోగి భార్య తమ పరిస్థితి అంతా పాపన్నకు చెప్పింది రోగి పేరు రాములు జమీందారు గారింట్లో పనిచేస్తాడు వాళ్ళుంటున్న గుడిసె కూడా జమీందారు స్థలంలోనే ఉంది జమీందారింట చాకిరి చేసి తెచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబం ఎలాగో గడుస్తున్నది జమీందారు దగ్గర నౌకరి చేసే వాళ్లకు జబ్బు చేస్తే జమీందారే వైద్యం చేయిస్తాడు వాళ్ళు తామే డబ్బిచ్చి వైద్యం చేసుకుంటే జమీందారుకు అవమానం అదీకాక జమీందారు దగ్గర పనిచేసే వాళ్ల వద్ద వైద్యం ఖర్చుకు డబ్బు ఉండనే ఉండదు ఈ మధ్యనే రాములకు జ్వరం తగలనారంభించింది అతని భార్య వెళ్లి ఆ సంగతి జమీందారుతో చెప్పుకున్నది ఆ ప్రాంతంలో బాగా పేరుమోసిన జోస్యం వైద్యున్ని జమీందారు రాములు చికిత్స కోసం పిలిపించాడు జోస్యం వైద్యుడు వైద్యంలోనూ జ్యోతిష్యంలోనూ కూడా గట్టివాడు ఎవరైనా జబ్బు పడి ఆయనను పిలిపించినప్పుడు ఆ వైద్యుడు ముందు జోస్యం చూసి రోగికి నయమయ్యే యోగం ఉన్నట్టు తోస్తేనే మందిస్తాడు లేకపోతే ఇది నయమయ్యే వ్యాధి కాదు మందివ్వమంటే ఇస్తాను అంటాడు తాను చికిత్స చేసే రోగి చనిపోతే తనకు అపఖ్యాతి అని ఆ వైద్యుడి భయం కొన్ని సందర్భాలలో ఆయన అన్నట్టే జరగడం చేత అందరికీ ఆయన జోస్యంలో కూడా మంచి గురి ఉన్నది ఆయననందరూ జ్యోస్యం వైద్యుడనేవారు కొంతమంది మటుకు ఆయన చేత వైద్యం చేయించుకోవటం అంటే హడలిపోయేవారు అలవాటు ప్రకారం జోస్యం వైద్యుడు ముందుగా రాములు జాతక చక్రం వేసి చూసి మీనామేషాలు గుణించి పెదవి విరిచి లాభం లేదు దక్కడు ఇప్పుడు వాడికి సంధి శాంతి చేసిన ఫలితం ఉండకపోవచ్చు మందివ్వమంటే ఇస్తాను అని జమీందారుతో అన్నాడు మందిచ్చి ప్రయోజనం లేనప్పుడు దేనికి సంధి దోషపరిహార కర్మంటే మాటలా శ్రీమంతులకే ఎంతో ఖర్చుతో కూడిన పని అది వాడి వల్ల ఏమవుతుంది ఇక మీరు వెళ్ళండి అని జమీందారు జోష్యం వైద్యున్ని పంపేశాడు తరువాత ఆయన రాములు భార్యతో విన్నావుగా ఈ వైద్యుడి మాటకు తిరుగులేదు కాలం తీరిన వాడికి వైద్యం కూడా దేనికి నువ్వు మాత్రం ఇల్లు దాటి ఎటూ వెళ్ళక ఈ నాలుగు రోజులు రాముల్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు అన్నాడు అందుకే ఈ ఏడుపులు పెడబొబ్బలూను సంగతంతా విని పాపన్న రాముల భార్యతో జమీందారుని అడిగి ఒక మంచము కంబలైనా తెచ్చుకోకపోయారా రోగిస్తే మనిషి తడినేల మీద పడుకోవచ్చా ఈ మనిషికి వైద్యము గ్రహశాంతి కూడా జరిగి తీరాల్సిందే మనిషి చస్తున్నాడని తెలిసిన ఆఖరు కూడా ఏ గరలమో పోస్తారు కాని విడిచిపెట్టేస్తారా వైద్యుని తీసుకొద్దాం పద అన్నాడు కాని రాముల భార్య పాపన్న వెంట వెళ్ళి జమీందారును మంచం ఇవ్వమని కంబలి ఇవ్వమని వైద్యం చేయించమని అడగడానికి చాలా భయపడింది నువ్వేమీ భయపడకు జమీందారుకు నీ చెబుతాలే నేను ఒక జమీందారునే అని పాపన్న రాముల భార్యను బయలుదేరదీసి జ్యోస్యం వైద్యుడింటికి వెళ్ళాడు ఎవరో కొత్త రోగికి చికిత్స కోసం వచ్చారనుకుని వైద్యుడు రోగి పేరు జన్మ నక్షత్రము తిది వారాలు అడిగాడు ఈ మనిషి జాతకం మీరు ముందే చూశారు ముందు వైద్యం చెయ్యండి ఆ తరువాత సంధి దోషానికి శాంతి కూడా మీరే చేద్దురుగాని వాటన్నిటికీ ఖర్చెంతవుతుందో చెప్పండి అన్నాడు పాపన్న అంతా చేరి యాభై అరవై రూపాయల దాకా అవుతుంది అన్నాడు వైద్యుడు ఆయన వచ్చి రాములను చూసి మందిచ్చి అన్నపానాలు అవి చెప్పాడు నేను మళ్ళీ తమ దర్శనం చేసుకొని అంతా మాట్లాడుతాను అని వైద్యుణ్ణి పంపేసి త్వరలోనే తిరిగి వస్తానని గుడిసెవాళ్లతో చెప్పి పాపన్న జమీందారింటికి బయలుదేరాడు జమీందారింటికి కొద్ది దూరంలో దారి పక్కన మామిడి చెట్టు మీదకెక్కి కాయలు కోస్తున్న కుర్రవాడొకడు కింద కిందపడ్డాడు పాపన్న చప్పున వాణ్ణి సమీపించి చూశాడు కుర్రవాడు పది పన్నెండేండ్లవాడు అక్కడక్కడ గాయాలు తగిలాయి స్పృహ తప్పిపోయింది పాపన్న ఆ కుర్రవాణ్ణి ఎత్తుకొని గబగబా జోసిం వైద్యుడింటికి వెళ్ళి అయ్యా ఈ కుర్రవాడు చెట్టు మీద నుంచి పడి గాయపడ్డాడు స్పృహ లేదు చికిత్స చేయండి అన్నాడు పడింది సరిగా ఏ వేలకు వాడి పేరేమిటి జన్మ నక్షత్రమేమిటి అని వైద్యుడు ప్రారంభించాడు నాకు అవేమీ తెలియవు జోస్యం తర్వాత చూసుకోవచ్చు ముందు చికిత్స చేయండి అన్నాడు పాపన్న తీవ్రంగా వైద్యుడు పాపన్న దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న పిల్లవాన్ని చూసి వీడేనా వీడు మన అబ్బాయేనండి అలా పడుకోబెట్టండి కట్లు కట్టి మందిస్తాను కించింత గ్రహదోషం ఉండి ఉంటుంది గారితో చెప్పి గ్రహశాంతి కూడా తరువాత చేయిద్దామంటూ కుర్రవాడికి మందిచ్చి స్మృతి కలిగించి గాయాలకు మందు రాచి కట్టుకట్టాడు తరువాత పాపన్న కుర్రవాన్ని జమీందారు గారింటికి చేర్చి తాను వచ్చిన పని పూర్తి చేసి కుర్రవాడు పడటం గురించి చికిత్స గురించి చెప్పి నాకు వేరే తొందర పని ఉన్నది నాకిక సెలవిప్పిస్తారా అన్నాడు జమీందారు పాపన్నను పొగిడారు సమయానికి ఆదుకోకపోతే చెట్టుపై నుంచి పడి స్పృహ తప్పిన తన ఏమై ఉండును మీరు నాకు చేసిన మహోపకారానికి నా దగ్గర ఏదైనా పుచ్చుకు తీరాలి మీ రుణం ఉంచుకోవడం నాకు సాధ్యం కాదు మీ మనసుకు నచ్చింది అడిగి మరీ పుచ్చుకోండి అన్నాడు జమీందారు పాపన్న కొంచెం ఆలోచించి అలా అయితే నాకు రెండు కంబళ్ళు ఓ వంద రూపాయలు ఇప్పించండి అన్నాడు చెయ్యి చాచి పాపన్న ఏమీ తీసుకోడనుకున్న జమీందారుకు అతను చెయ్యి చాచి అడగటం చూసి అమితాశ్చర్యం కలిగింది కానీ అన్నమాట తప్పడానికి లేదు అందుచేత జమీందారు రెండు కొత్త కంబళ్ళు వంద రూపాయలు తెప్పించి పాపన్నకిచ్చి అతన్ని పంపేశాడు పాపన్న అవి తీసుకొని తిన్నగా రాములింటికి వెళ్ళి కంబలీలను రాములు భార్యకిచ్చాడు ఆమెకి ఐదు రూపాయలు కూడా ఇచ్చి మంచం ఒకటి కొనుక్కు రమ్మని పంపి పాపన్న జోస్యం వైద్యుడింటికి వెళ్ళి శాంతి ఖర్చుల కింద యాభై రూపాయలు ఆయన చేతిలో పెట్టి గుడిసెకు తిరిగి వచ్చి తన దగ్గర ఇంకా మిగిలి ఉన్న డబ్బులు ఖర్చులకు వాడుకొమ్మని రాముల భార్య చేతికిచ్చి తాను తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు తన వద్ద తీసుకున్న దానాన్ని పాపన్న ఎలా వినియోగించాడో తెలియవచ్చేసరికి జమీందారుకు తల తీసేసినట్టయింది ఆయన తన పరువు నిలబెట్టుకోవటానికై రాములు గుడిసెకు వచ్చి ఏమిట్రా ఇదంతా మీకేం కావలిస్తే అదంతా ఇవ్వటానికి నేను లేను పొరుగూరి పాపన్న సహాయం దేనికి అంటూ తానే పాపన్న ద్వారా వారికి సహాయం చేసినట్టుగా నటించి తన కొడుకు కోసము రాముల కోసము కూడా జోస్యం వైద్యుడి చేత గ్రహశాంతి చేయించాడు అప్పటికే రాముల వ్యాధి నిమ్మలించి అతను తేరుకున్నాడు